వాతావరణ మార్పులపై ఈజిప్టులోని షెర్మ్ ఎల్ షేక్లో భాగస్వామ్య పక్షాల సదస్సు క్యాప్ ట్వంటీ సెవెన్ జరుగుతోంది క్లైమేట్ మార్పులు వాటి దుష్పరిణామాలు నియంత్రణ చర్యలు గత ఒప్పందాల అమలు తీరుపై ఈ సదస్సు విస్తృతంగా చర్చిస్తోంది గతంలో కూడా ఈ సదస్సులు జరిగాయి అయితే అవి నిర్దేశించిన లక్ష్యాలేవి పూర్తిగా నెరవేరలేదు అగ్రదేశాల సహాయ నిరాకరణే ఇందుకు కారణం తాజా సదస్సులో ఏం తేలుస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది కర్బన ఉద్గారాల నియంత్రణపై మరిన్ని లక్ష్యాలను ఏర్పరచుకోవడం రెండువేల పదిహేను పారిస్ ఒప్పందంలోని నిబంధనలను ఖరారు చేయడం బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించుకోవడం వంటివి ఈ లక్ష్యాల్లో ఉన్నాయి అయితే మన దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయన్నది కూడా చూడాల్సి ఉంది మన దేశంలోని థార్ ఎడారిలో ఉష్ణోగ్రతలు నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్కు మించి ఉంటాయి అక్కడ ఇదేమీ అసాధారణం కాదు ఉష్ణోగ్రతలు కూడా తీవ్ర వడగాల్పులు ఉంటాయి ఇక్కడి నేల వ్యవసాయానికి పనికిరాదు కూడా కాదు కాని ఒక అంశంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అదే సౌర విద్యుత్ ఉత్పాదన రాజస్థాన్లోని తార్ ఎడారిలోని భడ్లా గ్రామం ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్కు నెలవయ్యింది ఈ ప్లాంట్లో ఒక కోటి సలార్ ప్యానెల్స్ ఉన్నాయి ఇవి సూర్యరశ్మి నుంచి రెండు వేల రెండు వందల నలభై ఐదు మెగావాట్ల ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలవు ఇవి సుమారు నలభై ఐదు లక్షల ఇళ్లకు విద్యుత్ అందించడానికి సరిపోతుంది ఇలాంటివి దేశంలో ఇంకా ఎన్నో నెలకొల్పవలసిన అవసరముంది ఎందుకంటే రెండువేల నాటికి భారతదేశ ఎనర్జీలో సగం వరకు పునరుత్పాదక ఇంధనాల నుంచి రావాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఆయన లక్ష్యం అంత సులభంగా నెరవేరే అవకాశం లేదు కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాల్లో భారద్ది మూడవ స్థానం కాబట్టి లక్ష్య సాధనకు కనీసం లక్ష కోట్ల డాలర్లు కావాలి అలాగే పలు కఠినమైన నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఏదేమైనా హైడ్రోపవర్ సోలార్ పవర్ బయో ఎనర్జీ సహాయంతో వచ్చే ఎనిమిదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించాలి ఈ దిశగా భారత్ మందకొడిగానైనా ముందుకు పోతూనే ఉంది గత దశాబ్ద కాలంలో క్లీన్ ఎనర్జీ వనరుల వినియోగంలో పెరుగుదల ఉంది అయితే దాని వేగం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో లేదు నేటికీ భారతదేశం ఎక్కువగా థర్మల్ పవర్ పై ఆధారపడి ఉంది సుమారు అరవై శాతం విద్యుత్ థర్మల్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అవుతోంది ఇటువంటి పవర్ స్టేషన్లు ప్రధానంగా శిలాజ ఇంధనాలపై నడుస్తాయి బొగ్గును విస్తృతంగా ఉపయోగిస్తారు బొగ్గు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రెండువేల ఇరవై రెండు సెప్టెంబర్లో భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిలో పన్నెండు శాతం పెరుగుదల కనిపించింది డిసెంబర్ రెండువేల ఇరవై రెండు నాటికి ఇంధన సామర్థ్యాన్ని నూట గిగావాట్లకు ఐదు గిగా వ్యాట్లకు పెంచాలని క్లీన్ ఎనర్జీతో విద్యుత్తును ఉత్పత్తి చెయ్యాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది కాని దీన్ని చేరుకోవడంలో చాలా వెనుకబడి ఉంది ప్రస్తుతం నూట పదహారు గిగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంధనానికి డిమాండ్ పెరుగుతోంది క్లీన్ ఎనర్జీ ద్వారా ఈ డిమాండ్ను చేరుకోవడం పెద్ద సవాలు అయితే భారత్ ఆ సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తోంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ప్రపంచం కార్యకలాపాలు దాదాపు స్తంభించాయి అయినా భారతదేశం తన పునరుత్పాదక శక్తిని పెంచుతూనే ఉంది న్యూఢిల్లీలోని సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ థౌజండ్ ట్వంటీ టూ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్య పునరుత్పాదక ఇంధనాల నుండి వచ్చే భారతదేశ ఎనర్జీ వాటా దాదాపు మూడు శాతం పెరిగింది భారత పునరుత్పాదక ఇంధన వ్యవస్థాపనలో నిరంతర పెరుగుదల కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు క్రితం ఏడాది సివోపి లో గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కొనేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన లక్ష్యాలను ప్రధాని మోదీ వివరించారు రెండు వేల నాటికి భారతదేశం తన శిలాజ రహిత ఇంధన శక్తిని ప్రస్తుతమున్న నూట యాభై ఆరు పాయింట్ ఎనిమిది మూడు గిగావాట్ల నుంచి ఐదు వందల గిగావాట్లకు పెంచుతుందని అలాగే యాభై శాతం ఎనర్జీ అవసరాలను తీర్చడానికి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగిస్తుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు అనుశక్తి విద్యుత్ను పెంచడం ద్వారా శిలాజరహిత ఇంధన లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతదేశం ట్రాక్లో ఉందని నిపుణులు అంటున్నారు అయితే రెండువేల ఇరవై రెండు చివరి నాటికి నూట డెబ్బై ఐదు గిగావ్యాట్ల పునరుత్పాదక శక్తిని వ్యవస్థాపించడం పదమూడు కోట్ల పది లక్షల గృహాల విద్యుదీకరణ వంటి స్వల్పకాలిక లక్ష్యాలు బ్యాలెన్స్లో ఉన్నాయి ఈ ఏడాది ప్రారంభంలో ఎస్ఎన్పి గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం భారత్ తన రెండు ఇరవై రెండు లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు దీనికి కారణం దేశంలో ఇప్పటికీ బొగ్గు వినియోగాన్ని నిర్మూలించడంలో స్పష్టమైన నిబద్ధత లేదు అలాగే ఇది నిధులకు సంబంధించిన అంశం కూడా పునరుత్పాదక శక్తి వాతావరణ మార్పుల ఉపశమన ప్రయత్నాలకు నిధులు సమకూర్చడం చాలా ఖరీదుతో కూడినది అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఉద్గారాలను తగ్గించడానికి వాతావరణ సంక్షోభానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంవత్సరానికి వంద బిలియన్ డాలర్లు అందజేయాలని భావించారు ఆ లక్ష్యం ఎప్పుడూ నెరవేరలేదు బ్లూంబెర్గ్ ఎన్ఐఎఫ్ విశ్లేషణ ప్రకారం రెండువేల ముప్పై నాటికి భారత్ తన విండ్ అండ్ సోలార్ లక్ష్యాలను సాధించడానికి రెండు వందల ఇరవై మూడు బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది కాగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో భారత్ తన ప్రారంభ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి సంవత్సరానికి అవసరమైన నిధులలో నాలుగింట వంతు మాత్రమే సేకరించింది భారతదేశానికి అవసరమైన ఆర్థిక సహాయం అందకపోతే పునరుత్పాదక శక్తిని అభివృద్ధి చేయడంలో దాని వేగాన్ని కొనసాగించడం కష్టం రాజస్థాన్లో భడ్లా సోలార్ పార్క్ వంటి ప్రాజెక్టులు రాష్ట్రం దాని పునరుత్పాదక లక్ష్యాలను అధిగమించడంలో సహాయపడ్డాయి అయితే విజయం విస్తృత పరిధిలో లేదని నిపుణులు అంటున్నారు అవసరమైన అంతర్జాతీయ మద్దతుతో భారత్ పునరుత్పాదక శక్తిపై పూర్తిగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు అలా చేయకపోతే రెండువేల ముప్పై నాటికి భారతదేశ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతాయి ఇది ప్రపంచ లక్ష్యాలను చేరుకోవడాన్ని మరింత కష్టతరం చేస్తుంది భారతదేశ పరిణామాన్ని బట్టి ఇది గ్లోబల్ వార్మింగ్ లక్ష్యమైన ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్ ని ప్రమాదానికి గురిచేస్తుంది కనుక అభివృద్ధి చెందిన దేశాలు భారత్కు తగిన సహకారం అందిస్తేనే అది నెరవేరుతుందని బట్టి స్పష్టమవుతోంది కాబట్టి ఇప్పటికీ బంతి ఆ దేశాల కోర్టులోనే ఉందని చెప్పొచ్చు నిజానికి గ్లోబల్ వార్మింగ్ వ్యక్తిగత పరిణామాలతో కూడిన ప్రపంచ సమస్య ఎల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కు చెందిన ఇండియన్ మైండ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఎనభై ఒక్క శాతం మంది భారతీయులు గ్లోబల్ వార్మింగ్ గురించి ఆందోళన చెందుతున్నారు దానిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న కృషి సరిపోదని మరింత ప్రయత్నం అవసరమని కూడా మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు అయినా ఈ సమస్యను భారతదేశం మాత్రమే పరిష్కరించగలదని చాలామంది భావించడం విశేషం నిజానికి భారత్లో విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను అక్కడి జనాభా పరంగా చూసినప్పుడు చాలామంది అభిప్రాయం మారిపోతుంది సగటు అమెరికన్ సంవత్సరానికి పద్నాలుగు పాయింట్ ఏడు టన్నుల సీవోటోను విడుదల చేస్తుంటే భారతీయ వ్యక్తి ఒకటి పాయింట్ ఎనిమిది టన్నుల కార్బన్ డై ని మాత్రమే విడుదల చేస్తున్నాడు అయినప్పటికీ భారత్లోని పలు ప్రధాన నగరాలు కాలుష్య కాసారంలో చిక్కుకున్నాయి ప్రపంచంలోని నాల్గవ అత్యంత కాలుష్య నగరమైన ఢిల్లీ ప్రజలు బొగ్గు వినియోగం ప్రభావాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు పొల్యూషన్ తక్కువగా ఉండే నగరాలు అక్కడి ప్రజల జీవితాలను చూసినప్పుడు తమపై తమకే చిరాకేస్తోందని ఢిల్లీవాసులు ఆవేదన చెందుతున్నారు వాయు కాలుష్యం ప్రతిదానిపైనా ప్రభావం చూపుతుంది ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా శ్వాస సమస్యల బారిన పడి జీవితకాలం తగ్గిపోతుంది ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే సంవత్సరాల్లో జీవితం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు తగిన చర్యలు తీసుకోకపోతే మరో పదేళ్ల తర్వాత జీవితాలు మరింతగా నరకప్రాయమవుతున్నాయండంలో సందేహం లేదు మోడీ ప్రభుత్వం భారతీయులను మరింత సుస్థిరంగా జీవించాలని ప్రోత్సహిస్తోంది డ్రైవర్లను రెడ్ లైట్ల వద్ద ఇంజన్లు ఆఫ్ చేయమని ప్రజలు లిఫ్ట్కి బదులుగా మెట్లు ఎక్కాలని సూచించే కార్యక్రమాన్ని గత నెలలో ప్రధాని ప్రారంభించారు కాని ప్రశ్న ఏమిటంటే భారతీయ ప్రజల పై ప్రపంచం ఆధారపడుతుందా అనేది మాత్రమే కాదు భారతీయులు తమ ప్రభుత్వంపై కూడా ఆధారపడగలరా లేదా అనే దాని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది